నేను తీర్మానించేది ఒకటి, ఫస్ట్ భూసేకరణ చేస్తే మటుకు నేను ఖచ్చితంగా ధర్నాకు దిగుతాను. భూసేకరణ చేయడానికి వీలు లేదు. ఇష్టపడిస్తే తీసుకోండి, అనుమానం లేదు. నేను అడ్డు చెప్పను. అలాగే ఇష్టం ఉన్న రైతుల్ని కాదంటానికి నేనెవరు? నేను ఇప్పుడు అందరూ ఏంటి, నువ్వు రాజధానికి ఎందుకు వ్యతిరేకంగా వస్తావనంటే నేను రాజధానికి వ్యతిరేకంగా ఎక్కడొచ్చాను తండ్రి? నేను రాజధానికి వ్యతిరేకంగా ఇచ్చిన వ్యక్తుల్ని మీరు ఇవ్వద్దు నేను మాట్లాడట్లా. ఇవ్వబో మీ ఇవ్వలేము అంటున్న వ్యక్తుల గురించి, వాళ్ళు ఇవ్వలేము అంటున్నప్పుడు మీరు వాళ్ళని ఒప్పించి తీసుకోండి తప్ప వాళ్ళ నుంచి లోకవద్దు 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 అని నేను చెప్తున్నాను. ఇక్కడికి పోతేనే వాస్తవాలు తెలుస్తుంది. వాళ్ళ గురించి మీరు ఏది సహాయం చేసిన వాళ్ళు అవుతారంటే దానికి స్పందించి మా మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం ఇవాళ పేపర్లో చూసినా నాకు చాలా సంతోషమైంది. ఎస్, నాయకుడు అనేవాడు ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్యాపిటల్ కావడానికి క్యాపిటల్ సిటీ రా అవసరం కూడా ఉంది, కానీ దాని అవసరంతో వాడు ప్రజల ఇష్ట కష్టాలు కూడా తెలుసుకునే అవసరం ప్రభుత్వం పైన ఉంది. కేవలం మొండి వైఖరితో నేను అదే దగ్గర కట్టిస్తాను దాని తప్పితే ఇంకోటి లేదని అనుకుంటే వాళ్ళని అడిగి ఒప్పితేనే కట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను రాజధానికి వ్యతిరేకంగా ఇచ్చిన వ్యక్తుల్ని మీరు ఇవ్వద్దు నేను మాట్లాడట్లా. ఇవ్వబో మేము ఇవ్వలేము అంటున్న వ్యక్తుల గురించి, వాళ్ళు ఇవ్వలేము అంటున్నప్పుడు మీరు వాళ్ళని ఒప్పించి తీసుకోండి తప్ప వాళ్ళ నుంచి లోకవద్దు 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 అని నేను చెప్తున్నాను. చూడండి పోలీస్ వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది. చూడండి పోలీస్ వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది. చూడండి పోలీస్ వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది.